హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. మరి మీ ఇంట్లో వివాహం కావాల్సిన అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా వారికి మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించవచ్చు. అలాగే ఇవాళ కార్యక్రమంలో ఎన్నో ప్రొఫైల్స్ తెలియజేయడానికి అలాగే ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ అలాగే ప్రముఖ జ్యోతిష్కులు కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మాయి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని నవరాత్రుల్లో మా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు పూజిస్తూ ఉంటారు త్వరగా వివాహం కావాలి అని. మరి అటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుందమ్మా? తప్పనిసరిగానమ్మా. అప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా దసరా అంటే పది రోజులు చెప్పాలంటే విజయదశమితో సహా ఈ తొమ్మిదవ రోజైనటువంటి ఈవేళ నవదుర్గల్ని కూడా ఇప్పటి వరకు చేయకపోయినా కూడా ఈరోజు సాయం సంధ్య చక్కగా నవదుర్గల్ని కూడా నవదుర్గా స్తోత్రం చేసుకున్న లలితా సహస్రనామం పారాయణ చేసిన తప్పనిసరిగా వివాహం కానటువంటి అమ్మాయిలు తొమ్మిది మందికి అంటే ఎవరైతే శ్రీమూర్తులు ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి పళ్ళు తాంబూలం గాజులు బొట్టు పసుపు రాసి కాళ్ళకి వాళ్ళకి తొమ్మండుగురు అమ్మ నవదుర్గలుగా ఎంచి వాళ్ళకి వాయన దానం ఇస్తే తప్పనిసరిగా వివాహం అవ్వడానికి చాలా మంచి ఆలోచన అన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఈ యొక్క వాయన దానం ఇచ్చేటప్పుడు వీళ్ళు మనసులో అనుకోవాలి ఏంటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత సంకందర కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అలా అనుకుంటూ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఆ కామేశ్వరుడైనటువంటి కామేశ్వరుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఓ మంగళసూత్రంతో ఆయన బంధించినటువంటి ఓ తల్లి నాకు కూడా భాగ్యం నువ్వు కలగజేయి అన్నట్లుగా తమ్మండుగురికి ఇచ్చి నమస్కారం చేస్తే కనుక తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం వస్తులోకి దసరాల వస్తులోకి ఈ అమ్మాయికి పెళ్ళైపోవడం జరుగుతుంది. అలాగే అబ్బాయిలైతే కనుక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క తొమ్మిదవ రోజైనటువంటి ఈ రోజున అబ్బాయిలు కూడా ఈశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటే చాలా శుభం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహంతో గౌరీదేవత కాబట్టి అయిపోతుంది అన్నమాట. అందువల్ల ఇది చేయండి. అబ్బాయిలు కూడా కామేశ్వర సూత్ర మాంగళ్య సూత్ర శోభిత కందర అనేది తప్పనిసరిగా ఈ లలితా సహస్రనామంలో ఉంది మంత్రం. మీరు తీసుకోండి, తీసుకుని చేసుకోండి. 108 సార్లు చేసుకుని నమస్కారం చేసుకుని అమ్మ నీ దయతో మాకు వివాహం కావాలి, మాకు ఉద్యోగం రావాలి, మాకు వ్యాపారం బాగుండాలి, ఇలా ఏదైనా సరే కోరుకోండి. సర్వ ఆపద్ నివారణ అయినటువంటి అమ్మ అన్ని రకాలుగానే కూడా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని మనం ఎప్పుడైతే చేతులు జోడించి అమ్మవారిని అడిగి అర్థించామో తప్పనిసరిగా ఇస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు 5'11" హైటు యుఎస్లో ఉన్నాడు అబ్బాయి 120 కే వస్తుంది అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఆర్య వయస్సు క్యాస్ట్లో 30 సంవత్సరాల అబ్బాయి, అబ్బాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఈయనకి కావలసినటువంటి 5'9" హైట్ ఉన్నాడు. ఈయనకు కావలసినటువంటి వధువు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరైనా ఆర్య వయస్సు క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. చౌదరి క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'11" హైటు యుఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 130 కేలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు 5'9" హైటు యుఎస్లో 200 కేలో ఉన్నాడు. ఈయన వెనకాల కూడా ఆస్తి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వాళ్ళు కావాలి. అమ్మాయి యుఎస్లో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగేమ్మా, మేడంకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వారఫలాలు మాసఫలాలు అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని నేరుగా కలిసి సంప్రదించాలి అనుకునేవారు మీకు దగ్గరున్న బ్రాంచెస్ ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి బ్రాంచెస్ అమీర్పేట్ దిల్షుక్ నగర్ తార్నాకలో ఉంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడికి నేరుగా వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. అలాగే అమ్మ, మీరు చాలా వివాహాలు చేస్తూ ఉంటారు ఈ 15 ఏళ్లలో కూడా.
సంబంధాలు అంతకు ముందు పెళ్లి చేసిన వాళ్ళు గాని ఇప్పుడు వివాహం జరిపించిన వాళ్ళు గాని మీకు ఇప్పుడు కూడా మంచి సంబంధం చేశారు అని మీ దగ్గరికి నేరుగా వచ్చి చాలా మంది అంటూ ఉంటారా చాలా మంది అంటారమ్మా వాళ్ళ అంటే ఇప్పుడు సపోజ్ అన్నగారికి పెళ్లి చేసాం అనుకోండి ఆ తమ్ముడి ప్రొఫైల్ కూడా మనకి వస్తుంది అన్నమాట అదే కాకుండా ఒక ఇంట్లో పెళ్లి చేస్తేనమ్మా కాస్త ఇంచుమించు 10 సంబంధాలు మనకి వస్తాయి 10 అట్లాగలాగ రిఫరెన్స్ అన్నమాట బ్రహ్మాండంగా వాళ్ళు ఏమండి మా అమ్మ అమ్మ అబ్బాయికి పెళ్లి చేశారు బాగున్నారు అని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వాళ్ళ బంధువులకు చెప్పి కూడా పంపిస్తారమ్మా అది అందుకని వివాహమే చేయాలి వివాహం చేస్తేనే గుడ్ విల్ అమ్మా ఏమీ బోర్డింగ్లు హోర్డింగ్లు గుడ్ విల్ కాదు వివాహాలు చేయాలి వివాహాలు చేస్తే పుణ్యానికి పుణ్యం ఆనందానికి ఆనందం తర్వాత మనకు కూడా మంచి పేరు కీర్తి రావాలి మంచి పేరు కావాలి అంటే గనక వివాహాలు చేయాలి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో పెళ్లి చేయడానికే పెద్ద పీట వేసిన మూలాన ఒకేసారి మా దగ్గర కూడానమ్మా మా యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంటాయంటే ఒకేసారి మనం రిజిస్టర్ అయితే గనక వివాహం కుదిరే వరకు సర్వీస్ ఉంటుంది అంతేగాని 3 నెలలకి 6 నెలలకి ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అట్లా కాదు మనకి ఏంటంటే మనం ధర్మబద్ధంగా వివాహం కుదిరే వరకు సర్వీస్ ఇచ్చాం అనుకోండి అవతల వాళ్ళకి కొంచెం ఏదైనా సరే డబ్బులు అనేది కొంచెం కష్టమైన విషయమే కదా మర్ల మర్ల అడిగితే అది తప్పుగా భావించవచ్చు మాకు కూడా కొంచెం సిగ్గుగా కూడా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒకేసారి మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళకి పెళ్లి కుదిరిన తర్వాత అప్పుడు వాళ్ళ ఆనందం కొద్దీ అట్లాగా మనకి మంచి ఇది చేస్తారు గుడ్ విల్ ఇస్తారు అది మనకి సంతోషంగా అనిపిస్తుంది ఒక పెళ్లి కుదిర్చామంటే భగవంతుడు మన చేత ఈ పని చేయించాడని ఒక తృప్తి అనే రెండు అక్షరాలు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి నిజంగా లభించింది అందువల్ల 15 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉండడానికి కారణమే అది అలాగే మేము ఇంకొన్ని ప్రొఫైల్స్ చూద్దామా తప్పనిసరిగానమ్మా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు చూస్తున్నాను 33 సంవత్సరాలు ఈ అమ్మాయి ఎంఐ కొంచెం లేట్ మ్యాచ్ అనమాట ఎంఐ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది 12 లక్షల ప్యాకేజీలో ఉంది ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా 27 సంవత్సరాలు అబ్బాయి 5'8" హైటు 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి చౌదరి క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి కాపు క్యాస్ట్ దుస్తుల్లోకి 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి కాపు క్యాస్ట్ అబ్బాయికి వధువు కావాలి అదేవిధంగా వెనకాల ప్రాపర్టీ కూడా 5 CR ఉంది అదేవిధంగా కాపు క్యాస్ట్లోనే అమ్మాయి 27 సంవత్సరాలు ఈ అమ్మాయికి కూడా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది 9 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయితే ఓకే అంటున్నారు అమ్మాయికి కూడా 2 CR ప్రాపర్టీ ఉంది అలాగే అమ్మా మీ మ్యారేజ్ బ్యూరోలో కులాంతర వివాహాలు కూడా జరిపిస్తూ ఉంటారా కులాంతర వివాహాలు కూడా చేసాము చేస్తున్నాం కూడానమ్మా ఫస్ట్ ఫస్ట్ అయితే చాలా భయం వేస్తూ ఉండేది ఏమో ఎట్లా ఉంటారో ఏంటో అని కానీ ఏంటంటే కొంచెం వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వీళ్ళకి వాళ్ళకి తగ్గిపోతు సరిపోతుందా లేదా అనేది చిన్న అవగాహన తర్వాత వాళ్ళతో కొంచెం ఎక్కువ మనం ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడటం దాని వలన కూడా వాళ్ళు 1కి 2 సార్లు 4 సార్లు మీరు కలుసుకుని మాట్లాడండి అని మన ఆఫీసులో అరేంజ్ చేసి ఫస్ట్ మీటింగు ఆ తర్వాత వాళ్ళని కలుసుకోండి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నీ ఎంక్వైరీ చేసుకోండి అన్నీ చేసుకున్న తర్వాత మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ముందుకు వెళ్ళండి అంతేగాని వీళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనం సర్టిఫికేట్ ఏమి ఇవ్వము మెయిన్ ఏంటంటే పరిచయం మా వంతు పరిశీలన తప్పనిసరిగా చేయాలి 2 జీవితాల కలయిక వివాహం అలాంటి వివాహానికి మరి 100 ఏళ్ళ జీవితం కదా అందుకని కొంచెం జాగ్రత్తగానే అన్నీ పరిశీలించండి కంగారు పడకండి ఈ సంబంధం వెళ్ళిపోతుందేమో అని మీరు ఆతృత పడకండి అని నేను చాలా క్లారిటీగానే చెప్తాను చేసేసుకోండి అయ్యి బాబు లేకపోతే మీకు దొరకదు ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదమ్మా 15 ఏళ్ళగా కూడా చూడండి కొంచెం చూసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక డౌట్ని ఇప్పుడే క్లారిఫై చేసుకుందాం అంతే కదా అప్పుడు ఏదైనా జీతం విషయంలో ఒక 20 లక్షలు 25 లక్షలు చెప్పేస్తారు ఇప్పుడు ప్యాకేజీ అక్కడ ఇప్పుడు ఇంత కూడా ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళని గురించి ఎంక్వైరీ చేయడం కూడా కొంచెం ఈజీ అయిపోయింది అందరికీ అందులో ఏమైనా తేడా వస్తే ఏమిటండి ఇలా అంటే అప్పుడు వెంటనే వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి చక్కగా మాట్లాడించి ఏముందండి ఇప్పుడు అంటే వేరే కంపెనీ మారుతున్నాడు ఆ జీతం మేము చెప్పామండి అని వీళ్ళు అనొచ్చు అంటే చిన్న పొరపాట్లు అవి మామూలుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటే భూతద్దంలో చూస్తారు అదే మనం కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి నచ్చ చెప్పినట్టుగా లేదండి ఏదో జరుగుతూ ఉంటాయనేసి మనం మధ్యవర్తిత్వం అనేది చేస్తేనే పెళ్ళిళ్ళు కుదురుతున్నాయమ్మా అంతేగాని ఫోన్ నెంబర్లు ఇచ్చేసి లేకపోతే మీ మాటలేవో మీరు మాట్లాడుకోండి అంటే ఏదో చిన్న విషయంలో కొంచెం అవతల వాళ్ళు చిన్న అహంకారంతో లేకపోతే వాళ్ళ మాట తీరు అలా ఏదన్నా కొంచెం నిష్ఠూరంగా మాట్లాడేశారనుకోండి ఏ అవతల వాళ్ళకి ఇంక సంబంధం వద్దనేసుకుంటారు
అదే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో మేము మాట్లాడామనుకోండి, ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనేది ఈ వ్యవస్థలో ఉన్న వలన మాకు కొంచెం తెలుస్తుంది. అందువల్ల నొచ్చుకోకుండా మాట్లాడటం అనేది ప్రక్రియ. అందువలన ఏంటంటే అబ్బాయి తల్లిదండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు అంటే ఈ మ్యారేజ్ బ్యూరోలో మాకు ఒక మంచి గౌరవం ఇవ్వడానికి కారణం ఇవే అన్నమాట. అలాగే ఇంకొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. मुन्नूर कापु कैस्ट 29 संवत्सराल 5 9 हेटु बीटेक सेंट्रल गवर्नमेंट जॉब 17 लक्षल पैकेज उन्नाडैना मुन्नूर कापु कैस्ट वधुवु कावाली. अदे विधंगा मुदिराज कैस्ट 32 संवत्सराल 5 10 हेटु बीटेक एमएस ఆస్ట్రేలియాలో లో పనిచేస్తున్నటువంటి ఈ బాబుకి 35 లక్షలు వస్తుంది. ఈయనకు తగినటువంటి వధువు అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో రెడ్డి క్యాస్ట్, కాపు క్యాస్ట్ అన్ని క్యాస్ట్లలోనూ కూడా ఉన్నారు పిల్లలు. కెనడాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు మనకేమిటంటే కనుక మనం చేద్దాము అని అనుకున్నప్పటికీ కూడా కొంతమంది యుఎస్ వాళ్ళు యుఎస్లో చదువుకున్న వాళ్ళని అక్కడ ఎంఎస్ చేసిన వాళ్ళని అడుగుతుంటారు. ఈ వీళ్ళేంటంటే పాపం ఆస్ట్రేలియా కెనడా వాళ్ళు మేము తీసుకెడతామండి మాకు పిఆర్ ఉందండి అని క్లారిటీగా చెబుతూ ఉంటారు. అందువల్ల ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని అన్ని వర్ణాల వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు అబ్రాడ్ మ్యాచెస్ కోసం. ఆ తర్వాత గౌడ్స్ క్యాస్టు 32 సంవత్సరాలు 5 11 హైటు బీటెక్ ఎంబీఏ ఈ ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈ బాబు 18 లక్షల శాలరీలో ఉన్నాడు. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు 28 సంవత్సరాలు 5 10 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి యాదవ క్యాస్ట్లో అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి కావాలంటున్నారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు 28 సంవత్సరాలు 5 10 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. ఈయనకి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో చదువుకొని జాబ్ చేస్తున్నట్టు బీటెక్ అన్నారు. ఏ చదువుకొని జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి అన్నారు. ఇలా అంటే పిల్లలు చదువుకునే మూలాన సాఫ్ట్వేర్ టు సాఫ్ట్వేరు అని అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉంటే చూడండి అనేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఏ సెక్టార్కి ఆ సెక్టార్ కింద ఉన్నదన్నమాట. ట్రాన్స్ఫర్లు అవి కూడా ఉండవు కదా, ఇహ గవర్నమెంట్ జాబ్స్ అంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలా ఇప్పుడు అన్ సీజన్ కదా, అంటే మూడాలు వచ్చే ఇప్పుడు ముహూర్తాలు లేవు. మరి మీ సమక్షంలో మీరు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారా? మరి పెళ్లి చూపులు ఇప్పుడు జరిగిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారా? ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు వరకు కూడా వెయిట్ చేస్తున్నారా? అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైన ప్రశ్న. ఇవన్న పితృపక్షాల టైంలో కొంచెం పెళ్లి చూపులు అవన్నీ కూడా చేయలేదు. కానీ అంటే మన దసరాలు స్టార్ట్ అయిపోయాయి కదా, ఈ 9 రోజుల నుంచి కూడా కాస్త ఇంచుమించు ఒక 4-5 మీటింగ్స్ పెట్టామమ్మా. వాళ్ళు ఆలోచించుకొని నింపాదిగా టైం తీసుకోండి. ఎందుకంటే కనుక ఇప్పుడు దసరాలు అయిపోతాయి, దసరాలు అయిపోతున్నాయి ఇంక వేళటితో, రేపటితో దసరా అయిపోతుంది విజయదశమితో. అయితే ఏంటంటే మనకి వీళ్ళు టైం ఎప్పుడు ఎందుకు తీసుకోవాలంటే కనుక ఎంక్వైరీ చేసుకోండి. ముందు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నారమ్మా, యుఎస్ నుంచి వచ్చాడు ఒక అబ్బాయి, సపోజ్ చెప్తున్నాను, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నారు. ఇదివరకు కూడా వాళ్ళు చూసుకొని అంటే ఏంటి కేమ్లో చూసుకొని మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఫిజికల్గా అసలు వీళ్ళు హైట్ ఎంత ఉంటారని ఏదో ఉంటాయి కదా డౌట్స్, కెమెరాలో చూసుకొని మాట్లాడుకునే దానికి మామూలుకి కూడా. అలాగే లైవ్లో చూసుకోవడానికి అరేంజ్ చేసాం మీటింగ్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇదివరకు అన్నీ మాట్లాడేసుకున్నామండి అనేసి నవ్వారు అబ్బాయి అమ్మాయి కూడా. అంటే నేను కూడా నవ్వి సరేనమ్మా, అయితే మీరు మామూలుగా చూసుకున్నారు కదా, మీ ఆలోచనలు చూసుకోండి, టైం తీసుకోండి. ఎలాగ డిసెంబర్లో ముహూర్తాలు ఉన్నాయి మనకి, అంటే ఇప్పుడు ఈ టైం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి అవగాహనకి ఇంకా మంచి టైం అమ్మా. తర్వాత వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఆస్తుల గురించి ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసుకోవడానికి మనకి టైం ఎప్పుడు కావాలి. హర్రీ వర్రీగా చేసేస్తే ఆ తర్వాత విచారించే పరిస్థితులు మనకి వద్దు. అందుకని ఈ 15 సంవత్సరాల అనుభవంతో కూడా ఈ టైం మన అదృష్టమే అని అంటాను నేను. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎవరినైనా తెలుసుకోవచ్చు, వాళ్ళ ఊరేంటా అన్నది తెలుసుకోవాలి. వాళ్ళకి ఏంటి అంటే ఇదివరకు అనేవాళ్ళు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనుకుని, 7 తరాలు కాకపోయినా కన్నీసం 1 తరమో 2 తరాలన్నా మనం చూడాలి కదా, మరి లేకపోతే ఏంటి అనేది తెలియదు కదా మనకి. అందుకని కొంచెం ఎంక్వైరీ చేసుకోవడానికి అనువైన సమయం.
అలాగే అమ్మ మీ దగ్గరికి చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి, దాంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కుజదోషం ఉండి, అలాగే చాలా మంది కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మాకు కుజదోషం ఉన్న అమ్మాయి కావాలి లేదంటే కుజదోషం ఉన్న అబ్బాయి కావాలి అని. మీ దగ్గరికి వస్తూ ఉంటారా అటువంటి వారు కూడా? అంటే అష్టమకుని కుజుడు ఉండడం వల్ల అష్టమంలో కుజదోషం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము అదేవిధంగా రెండో ఇంట్లో ఉన్నా, నాలుగో ఇంట్లో ఉన్నా, ఎనిమిదో ఇంట్లో ఉన్నా, పన్నెండో ఇంట్లో ఉన్నా కుజు అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే సాధారణంగా ఈ అష్టమ అందులో ఉంటే గనక ఈ కుజదోషం చాలా ఎక్కువ ఉన్నట్లు. దానివల్ల అప్పుడు నివారణార్థం ఏం చేస్తాము, అర్జెంట్ కానీ కంబో వివాహం కానీ కదలి వివాహం కానీ చేపిస్తూ ఉంటాం. ఆ కుంభ వివాహం కానీ కదలి వివాహానికి కానీ అందరూ చేయించరు. అది ఇప్పుడు మనకి ఇది ఉంది అని తెలుసు, ఇంకా సంబంధాలు చూస్తారు, దగ్గరగా వచ్చి తప్పిపోతూ ఉంటాయి, లేకపోతే విఫలమైపోతూ ఉంటాయి. కొంతమందికి కొంత మ్యారేజ్ అవుతుంది కానీ అది సంసారం ముందుకు నడవకుండానే డైవర్స్ అయిపోతుంది. ఇలాంటప్పుడు కూడా ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం జాతకంలో ఉంటుంది అన్నది రాహుకేతువుల యొక్క ప్రభావం, శని ప్రభావం, ఆ తర్వాత కుజుడు ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. వీటిలన్నింటికి ఏంటంటే మగ పిల్లలకైతే కదలి వివాహాలు చేపిస్తూ ఉంటాము, అదేవిధంగా ఆడపిల్లలకైతే కుంభ వివాహం కంపల్సరీ చేపిస్తాం. కుంభ వివాహం అనేది అయిపోతే నారాయణ స్వరూపమైనటువంటి ఆ నారాయణ్ణి లక్ష్మీదేవి అయినటువంటి అమ్మాయి లక్ష్మీ నారాయణభ్యో నమః వాణి హిరణ్య గర్భాభ్యో నమః అని మనం ఎప్పుడైతే మనం పెళ్లిలో మంత్రాలు చదువుతారో ఆ గౌరీ కటాక్షం కోసం, దాంపత్యం కోసం, అందువల్ల ఆ యొక్క దాంపత్యంలో ఉండేటటువంటి పరపత్యాలు తొలగిపోయి మళ్ళీ తిరిగి మంచి అందమైన ఆనందమైనటువంటి జీవన విధానానికి వరుడు దొరికేలాగా మనం తప్పనిసరిగా ఈ యొక్క కుంభ వివాహం, కదలి వివాహం, తర్వాత ఏమన్నా జపం, హోమాలు అవన్నీ ఏమన్నా ఉంటే ఇవన్నీ చేసుకోవాలమ్మా. అంటే కొంచెం కుంభ వివాహాలు, కదలి వివాహాలు, ఈ జపాలు, హోమాలు ఇవన్నీ కూడా కొంతమంది ఈ యొక్క మ్యారేజ్ బ్యూరే కాకుండా ఆస్ట్రాలజర్గా వచ్చి అడుగుతూ ఉంటారు. అలా కూడా పురమాయించడం, కొంచెం దగ్గరుండి చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది పుణ్యకార్యం అమ్మా, అది పాపం అనుకుంటే ఎట్లా? మరి ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ బయట ఉంటారు, వాళ్ళ తల్లో తండ్రో ఉంటారు, వాళ్ళు రాగలుగుతారు, రాలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో తల్లి స్థానంలో నిలబడటం అనేది భగవంతుడు ఇచ్చిన అవకాశం కిందే భావిస్తాను. అలా కూడా జాగ్రత్తగా మేము చేయించడం. ఒక ఆడపిల్ల ఒకరితే వస్తుంది, ఎక్కడి నుంచో, ఎక్కడో జాబ్ చేస్తున్నానండి, సాఫ్ట్వేర్ అండి, నాకు కుంభ వివాహం కావాలండి, చేయిస్తారా అని. మరి అలాంటి వాళ్ళకి మనం తగినటువంటి సహాయం చేయకపోతే మనం మాతృస్థానంలో ఉన్నాము. అందుకని తప్పనిసరిగా చేయించుకుంటున్నారు కూడా. దానివల్ల కూడా ఈ కుజదోషం అని ఇందాక అడిగారు కదా, ఆ కుజదోషం తొలగి మంచి సంబంధం వచ్చి వివాహం అయిన వాళ్ళు కోకొల్లలు చాలామంది. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను, ఏమంటే పెళ్ళి అయిపోయిందండి, 1 మంత్ 2 మంత్స్ అయిందండి, బాగున్నారా మేడం గారు అనేసి మళ్ళీ నన్ను జ్ఞాపకం చేయటం, వాళ్ళు చెప్పడం మంచి సంబంధం వచ్చిందంటాం, లేకపోతే మన దగ్గరే సంబంధం కుదరడం, ఇన్ని రకాలుగా 2-3 రకాలుగా మనకి అన్ని రకాలుగానే అనువుగా ఉండడం వల్ల నేను కూడా ఈ చండీ హోమాలు ఇలాంటివన్నీ చేయించడానికి కూడా ఆ దేవి సర్వభూతేశ్వరు అని ఇందాక చెప్పాను కదా, శక్తి, మహాశక్తి ఆవిడ, తక్కువైనటువంటి శక్తి కాదు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అలాంటి తల్లికి మనం ఎంత కుదిరితే అంత ఆమె యొక్క చండీ యాగం లాంటి యాగం చేయించాలంటే జీవితంలో మనకి ఎంతో అదృష్టం ఉండాలమ్మా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలి అంటే పాల్గొలేరు. మరి అలాంటిది మనం ప్రతి నెల చేయించడం ప్రతి పౌర్ణమికి, అదే కాకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇప్పుడు ఈ 9 రోజుల నవరాత్రుల్లో ప్రతిరోజు చేపిస్తూనే ఉన్నాము. అంటే ఎంతటి అదృష్టం నాకు, నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న మూలాన 10 మంది తెలియటం, ఎవరికి కావాలి అనేది వాళ్ళకి చూసి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అంచనా వేసుకుని తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద కూడా చేయించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దానివల్ల కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అమ్మవారు అందరికీ తెల్లే, అందువల్ల అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాను. నా మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయ వల్ల మంచి సంబంధాలు వచ్చి చక్కగా వాళ్ళకి పెళ్ళి పేరెంటాలు అయ్యి పిల్లా పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని 9 రోజులు ఇదే ప్రార్థన. అలాగే ఇంకొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. తర్వాత
माला कैस्टम इरवे आर संवसाल ईद पद हेट बीटेक ईआईटी चेसी मुंबई आये बेंगलूर जॉब चुनाव इरवे रूम लक्षल प्याकेजी उन्ना एस माला चुनाव उद्योग एनी साफ्टवेर कावाल अंकनी एवरना सर साफ्टवेर वाले कमने संप्रदी एमडी कैस्ट मादिगा कैस्ट अबाई 32 संवसाल ईद एमद हेट एमएचएस यूएस उन्ना 300 के वस्तु इतनी की अंदवल एवरना एमडी कैस्ट వాళ్ళు యుఎస్ లో అమ్మాయి ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. రెండో పెళ్లి క్యాస్ట్ నోబారండి, ఏ క్యాస్ట్ అయినా చూస్తారట వీళ్ళు. అందుకని 31 సంవత్సరం 5-9 హైట్ బీటెక్ సాఫ్ట్వేర్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఏ క్యాస్ట్ అయినా ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరికైనా సరే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేర్వేరు క్యాస్ట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి వివాహం కావాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా ఫస్ట్ మ్యాచ్ ఒకవేళ ఏదన్నా సరే ప్రమాదవశాత్తు కానీ లేకపోతే ఇదైపోయినా పిల్లలు లేని వాళ్ళు వెంటనే సంప్రదించండి. అలాగే అమ్మ, చాలామందికి కూడా వివాహమైన తర్వాత కలహాలు వస్తూ ఉంటాయి, జాతకరీత్యా అవ్వచ్చు. అటువంటి వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? జాతకరీత్యా కలహాలు వచ్చినప్పుడమ్మా అమ్మవారు ఇప్పుడు ఆవిడ ఏంటంటే కనుక దేవీ నవరాత్రుల్లో మనము అర్ధనారీశ్వర తత్వాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఏమిటి, ఆవిడ ఈశ్వరుడి శరీరంలోనే సగభాగం అయిపోయింది, ఇంకంతకన్నా ఏముంది, లక్ష్మీ రూపంలో హృదయంలోనే స్థానం సంపాదించి హృదయం మీద ఎక్కి కూర్చుంది. శ్రీనివాసుడికి కూడా శ్రీ అనేది నివాసం ఉంది ఆయనలో. అలాంటి అమ్మవారు ఆ యొక్క భార్య భర్త ఇద్దరికి ఇద్దరి మధ్య సయోజ్య లేనప్పుడు తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏమిటంటే శనివారాలు చేయటం. ఆ తర్వాత శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏకాదశికి ఏకాదశికి కళ్యాణం చేయించుకోవడం. తర్వాత దాంపత్య పాశుపతం అని ఉంటుంది, అది ఈశ్వరుడికి చేసేది. ఆ పరమేశ్వరుడికి దాంపత్య పాశుపతం చేయించుకోవడం, ఇలాంటివి మీరు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గాలివాన్ల కింద కాకుండా తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ కలిసిపోవడానికి పాలు నీళ్ళలాగా చాలా ఆనందంగా ఉండడానికి భగవంతుడు తప్ప ఎవ్వరూ సర్ది చెప్పలేరు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులం ఏముంది, కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైనా కష్టమే, లేకపోతే అవతల వాళ్ళు కసిరినా తిట్టినా కష్టమే. అందువల్ల ఎప్పుడు కూడా ఆ చిన్న చిన్నవి పోవడానికి ఎక్కువ భగవంతుడిని ఆరాధించండి. ఈశ్వర దర్శనం, మహావిష్ణువు అయినటువంటి శ్రీనివాసుడి దర్శనం మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చేసుకోండి, చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. అలాగే త్వరగా వివాహం కావాల్సిన ఆడవాళ్ళు కూడా ఎటువంటి పూజలు చేయాలంటారమ్మా? త్వరగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళండి చాలామంది అంటూ ఉంటారు. ఏమనంటే ఏమండి సంబంధం వెంటనే కుదిరిపోతుందా, వారంలో కుదిరిపోతుందా, 10 రోజుల్లో కుదిరిపోతుందా అంటూ ఉంటారు. అంటే నిజంగా కూడా నేను చిన్న చిరునవ్వే నవ్వుతాను. వాళ్ళ ఆర్తి అంతే కదా, అప్పుడు మరి నేను కూడా వాళ్ళ వాళ్ళ స్థానంలో ఉంటే నేను అలాగే అడుగుతాను, ఇందులో ఏమీ మార్పు లేదు. అలాంటప్పుడు మనకి కుదిరిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మనము సంబంధం ఏదైనా తప్పిపోయినా అంత క్రితం కూడా చూస్తారు కదా వీళ్ళు, మా దగ్గర మా దాకా వచ్చే ముందు కూడా చూస్తారు. అలాంటప్పుడు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకున్నాక మనం ఈ కంగారు పడినా ఆ టైం వచ్చేసింది అనుకోండి ఇంకా తిరుగులేదనమాట. వెంటనే నిజంగా నల్లాళ్ళకే కాదు 15 రోజులకు కుదిరి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేం మనకేం ఆశ్చర్యం కాదు. ఎక్కడ యుఎస్ నుంచి వస్తాడు అబ్బాయి, 10 సంబంధాలు రెడీ పెడతారు తల్లిదండ్రులు, 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అనుకుంటూ చూస్తాడు. ఆఖరికి ఆ యొక్క ఈ కృష్ణ పరమాత్మ అయినటువంటి అబ్బాయికి ఆ రుక్మిణీదేవి ఎక్కడ దొరుకుతుందో అక్కడే వివాహం అయిపోతుంది అంతే. అందువల్ల ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా మనం చేస్తున్నాం అనుకోవడం అహంకారం అవుతుందమ్మా, భగవంతుడు దయ అంటాం, సమంజసం. అలాగే అమ్మా, మాకు ఎన్నో ప్రొఫైల్స్ తెలియజేశారు, అలాగే ఎన్నో విషయాలను కూడా మాకు తెలియజేశారు, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మీ ఇంట్లో దేదీప్యమానంగా ఆనందంగా అమ్మవారు దయ ఉండి మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.